కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైందని, వరద బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని చంద్రబాబు గుర్తుపెట్టుకోవాలని, ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడం చంద్రబాబు ట్రాక్ రికార్డ్ అంటూ మాజీ ఎంపీ సీనియర్ నాయకులు మేకపాటి రాజమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయన నెల్లూరు నగరంలోని వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మలతో కలిసి మీడియాతో మాట్లాడారు. జగన్ కోరిక మేరకు గౌతమ్ రెడ్డి ఆత్మకూరు అసెంబ్లీ నుంచి పోటీ చేశారని, తర్వాత మంత్రిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. సంగం బ్యారేజ్ కి మేకపాటి గౌతమ్ రెడ్డి పేరు పెడితే దాన్ని తొలగించడం దారుణమని, అలాగే నెల్లూరు బ్యారేజ్ కి నిజాయితీ పరుడుగా ఉన్న నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి పేరు పెడితే దాన్ని సైతం తీసేయడం దుర్మార్గమంటూ మేకపాటి మండిపడ్డారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చెప్పినవి చెప్పనివి కూడా చేశారని, ఆయన బతికి ఉంటే 3 సార్లు సీఎం అయ్యేవారని, రాష్ట్రం విడిపోయేది కాదని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. అంతేకాకుండా అమరావతిలో రాజధాని కరెక్ట్ కాదని శివరామకృష్ణ కమిటీ చెప్పినా చంద్రబాబు వినలేదని, ఇప్పుడు వరదలతో మునిగిపోయిందంటూ ఎద్దేవా చేశారు. శేష జీవితంలో అయినా ప్రజలకు మేలు చెయ్యాలనే ఆలోచన చంద్రబాబుకి రావాలని ఆయన కోరారు. అలాగే వరద బాధితులకు తన వంతు సాయంగా ఆంధ్రప్రదేశ్ కు 25 లక్షలు, తెలంగాణకి 25 లక్షలు విరాళం ఇస్తున్నట్లు ఈ సందర్భంగా రాజమోహన్ రెడ్డి ప్రకటించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ఇక్కడికి వచ్చినటువంటి మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఆయన అరేంజ్ చేశారు. ఇది చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ కార్యక్రమం ఆయనకు వచ్చిన మాజీ మంత్రి మన గోవర్ధన్ రెడ్డి గారు, జిల్లా పరిషత్ చైర్పర్సన్ అరుణమ్మ గారు, రంగారెడ్డి గారు, విక్రమ్ బాబు, విజయ్ కుమార్ అందరు కూడా, పెద్దలందరూ కూడా నమస్కారం. ఈనాడు ముఖ్యంగా మనము ఈ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో జరిగినటువంటి ఈ వరదలు గురించి మనం చెప్పుకోవాలి. ఆ వరదల్లో నష్టపోయినటువంటి ప్రజలందరికీ కూడా మన ప్రగాఢ సానుభూతి తెలియజేయాలి, మన సాలిడారిటీ కూడా ఎక్స్ప్రెస్ చేయాలి. తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, 2 రాష్ట్రాలు బాగా నష్టపోయారు. విజయవాడ అయితే చుట్టుపక్కలంతా లక్షలాది మంది చాలా అవస్థలు పడుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. వారికి తప్పనిసరిగా అందరూ సహాయం చేయవలసిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు బాగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే రాష్ట్ర ప్రజలు కూడా వారికి చేతన ఇంతవరకు అందరూ ఆదుకోవాల్సిన అవసరం ఉందని కూడా నేను మనవి చేస్తున్నాను. ఆ సందర్భంగా నేను కొన్ని విషయాలు, ఈ మధ్య జరిగినటువంటి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగిన విషయాలు కొన్ని ప్రస్తావించదలుచుకున్నాను. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు బహుశా తెలిసిన వారు దేశంలో కూడా కొందరు తెలుసు. గౌతమ్ బాబు నాకు 2004 పార్లమెంట్ ఎన్నికలు నేను నర్సరావుపేట చేసినప్పుడు కూడా ఆయన అప్పుడే చదువు పూర్తి చేసుకుని వచ్చాడు, నాకు చాలా సహాయపడ్డాడు. తర్వాత 2009 నెల్లూరులో, 2012 బై-ఎలక్షన్లో బాగా సహాయపడ్డాడు. అప్పటికే రాజకీయాల్లో ఆయన యాక్టివ్గా తిరుగుతూ ఉన్నాడు. సరే, జగన్మోహన్ రెడ్డి కోరిక మేరకు 2014 అసెంబ్లీకి పోటీ చేయడం జరిగింది, గెలవడం జరిగింది, మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఆ సందర్భంలో నా పార్లమెంట్ సీటు గెలవడానికి కూడా ఆత్మకూరు నియోజకవర్గం చాలా ఉపయోగపడింది అనేది అందరూ మనకు తెలుసు. తర్వాత 2019 కూడా శాసనసభ్యుడిగా గెలిచి ఆయన కేంద్ర రాష్ట్ర మంత్రివర్గంలో కూడా స్థానం సంపాదించుకున్నారు. మంచి శాఖలను కూడా నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి గారు. ఐటీ, ఇండస్ట్రీ, కామర్సు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, అట్లా వివిధ శాఖలను కూడా ఆయనకి అప్పచెప్పడం జరిగింది. ఆయన మంచి పేరు తెచ్చుకోవడం జరిగింది. రాష్ట్రంలోనే కాదు, పొరుగు రాష్ట్రాల్లో కూడా మంచి వ్యక్తి అనే కార్యక్రమం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఉన్నట్టుండి అదృశ్యం అయిపోయాడు ఆయన. ఆ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన జ్ఞాపకార్థం మన జిల్లాలో ఉన్నటువంటి ఆత్మకూరు కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి సంగం బ్యారేజ్కి మేకపాటి గౌతమ్ రెడ్డి బ్యారేజ్ అని పెట్టడం జరిగింది ఆయన పేరు మీద. అది అందరూ పెద్ద సభ జరిపారు, చాలామంది ప్రజలు వచ్చారు, అందరం చూశాము. ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా కృతజ్ఞతలు. ఆ సందర్భంలో ఇప్పుడు చంద్రబాబు గారు మన ప్రభుత్వానికి వచ్చాడు.
తిరిగి నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన. వచ్చిన సందర్భంలో వచ్చిన వెంబడే దాదాపు 9-10 పేర్లు మార్చేయడం జరిగింది. దానిలో గౌతమ్ బాబు పేరు కూడా సంగం బ్యారేజీని తీసేసి ఒట్టి సంగం బ్యారేజీని పెట్టాడు. అట్లాగే నెల్లూరు బ్యారేజ్ నల్లపురెడ్డి శ్రీనివాసులు బ్యారేజ్ అని పెట్టుంటే అది కూడా తీసేయడం జరిగింది ఆయన. మరి ఆయన శ్రీనివాసులెడ్డి గారు కూడా ప్రజానాయకుడు, మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక నిజాయితీ పరుడుగా ఆ రోజుల్లో మనం అందరం భావించేవాళ్ళం. అటువంటి ఆయన పేరు కూడా తీసేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో పలు పేర్లు తీసేయడం జరిగింది, 10-11 పేర్లు తీసేయడం జరిగింది. ఇప్పుడు ఈయన కొత్తగా నాలుగోసారి ముఖ్యమంత్రి అయి 75వ సంవత్సరం నడుస్తుంది ఆయనకి, 74 పూర్తయినాయి కబులు. మరి తిరిగి ఆయనకు అధికారం ఇవ్వడం జరిగింది, ఏదేదో వాగ్దానాలు చేసిన మీదట. ఆ పరిస్థితుల్లో ప్రధాన అజెండా ఇది పెట్టుకున్నాడు, ఈ పేర్లు మార్చే కార్యక్రమం. అది అవసరమా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పొరపాటు చేసి ఉండకపోవచ్చు, ఆయన ఒకటే అర్హత తప్పు చేసి ఉండొచ్చు. ఆయన దీని 10 తప్పులు చేయాలన్నా దానికి నీకింత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి, ఇంత రాజకీయ అనుభవం, ఇంత మేధావితనం, ఇంత గొప్ప వ్యక్తులని చెప్పుకుండే ప్రచారం చేసుకునే వ్యక్తి ఇది ఈ ప్రధమ అజెండాగా పెట్టుకొని 10-11 పేర్లు వరుస పెట్టి మార్చేశాడు. దీనిలో చూస్తే గౌతమ్ బాబు జీవో ఇచ్చున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, ఈయన వల్ల జీవోలో దాదాపు 9 పేర్లు ఒక చోట, 2 పేర్లు ఉన్నట్టున్నాయి, 11. ఇంకా ఎన్ని మారుస్తాడో మనకు తెలియదు. అది చాలా అవసరం ఇప్పుడు, అది చేశారు ఆయన. అంటే రాజకీయాల్లో అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అది ఈ రోజు ఉంటుంది రేపు పోతుంది. కాకపోతే ఎవరు ఎంపెన్ చేశారనేది, మరి మీరు చెప్పినటువంటి వాగ్దానాలని నెరవేర్చాలి కదా, ప్రథమ అజెండా అది పెట్టుకోవాలి కదా, మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అది నెరవేర్చాలి. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాదాపు మేనిఫెస్టో చెప్పిన అన్ని కార్యక్రమాలు దాదాపు 95-96% 97% కూడా పూర్తి చేశారు. మీరు 14లో ఇచ్చినటువంటి అజెండాలో అప్పుడు చెప్పినటువంటి మేనిఫెస్టో తీసి దాచిపెట్టడం జరిగింది. దానిలో చెప్పినటువంటి ముఖ్యమైన కార్యక్రమాలు రైతు రుణమాఫీ 86,000 కోట్లకు పైగా, అలాగే ద్వాక్రా మహిళలకు 14,000 కోట్లు, ఇవన్నీ రద్దు చేస్తామన్నారు. అవి చేయకపోగా అది మేనిఫెస్టోనే కనపడకుండా చేసి పెట్టాడు ఆయన. ఆ పరిస్థితుల్లో మళ్ళా తిరిగి ఇప్పుడు చాలా చెప్పారు మీరు, తల్లికి వందనం అని. అసలు ఎవరు తలపెట్టినటువంటి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఈ అమ్మ ఒడి అనే కార్యక్రమం. బిడ్డలు చదివించాలి, పనులకు పంపించకూడదు అనే ఉద్దేశంతో తల్లులకు అందరికీ కూడా 15,000 రూపాయలు ఖాతాలు వేస్తే నువ్వు తిరిగి ఆయన చేసిన కార్యక్రమాలు శ్రీలంక అయిపోతుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది అని చెప్పినటువంటి వ్యక్తి, ఆయన చెప్పిన దానికి 200-300 కొన్ని కార్యక్రమాలు చెప్పడం జరిగింది. ఈయన 4 పిల్లలు ఉంటే కూడా 15,000-60,000 ఇస్తామన్నారు. ఆ విధంగా కొందరు భ్రమపడి ఆయనకు ఓట్లు వేయడం కూడా జరిగింది. మిగతా కార్యక్రమాలు చాలా చెప్పాడు, మహిళలందరికీ 18 సంవత్సరాలు నిండిన మహిళలందరికీ 1,500 రూపాయలు ఇస్తామన్నాడు. తర్వాత మరి బస్సు ఫ్రీ అన్నాడు, 3 సిలిండర్లు ఫ్రీ అన్నాడు, రకరకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలు చేసిన వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవాలి. కానీ అవి కాకుండా ఇప్పుడు ఈ వీటి మీద కార్యక్రమాల మీద మొదలుపెట్టి చేస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తున్నాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చెప్పిని చేశాడు, చెప్పని కూడా చేశాడు. ఆయన బహుశా జీవించి ఉంటే 3వ సారి కూడా ముఖ్యమంత్రి అయ్యేవాడేమో, 4వ సారి కూడా అయ్యి ఉండేవాడు. దురదృష్టం కొంది ఈ రాష్ట్ర ప్రజలు రాష్ట్రం చీలిపోయేది కూడా కాదు. ఆ పరిస్థితుల్లో మరి చెప్పిన కార్యక్రమాలు చేయకపోగా మళ్ళా వాయిదా వేసుకుంటూ ఈ కార్యక్రమాలు ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తున్నాడు ఆయన. ఎప్పుడు మనం చూసాం ముఖ్యమంత్రుల్ని, ఆదర్శవంతమైన ముఖ్యమంత్రులు జ్యోతిబాస్ గారు 25 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ఏమాత్రం మచ్చలేనటువంటి వ్యక్తి. నవీన్ పట్నాయక్ గారు ఈ మధ్యనే మొన్ననే 6వ సారి గెలిచే సమయంలో కొద్ది తేడాతో ఆయన ఓడిపోయాడు, లేకపోతే 6వ కూడా ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఉండేవాడు. ఆ పరిస్థితుల్లో మీరు 4వ సారి అంచెలంచెలుగా అయ్యారనుకోండి ముఖ్యమంత్రి, ప్రజలు దీవించారు మిమ్మల్ని, కంబైన్డ్ రాష్ట్రంలో చేశారు, ఇప్పుడు 2వ సారి మిమ్మల్ని ఈ రాష్ట్రంలో కూడా చేస్తున్నారు. చేసినప్పుడు మీరు చెప్పిన వాగ్దానాలను నెరవేర్చాలి, కానీ నెరవేర్చకపోగా ఈ విధంగా కార్యక్రమాలు చేపట్టడం ఎంతవరకు సబబు? మీరు గొప్పగా చేయండి, ప్రజల పన్నులను పొందండి, అంతేగాని రాష్ట్ర ప్రజల్ని శాపగ్రస్తులు చేయకూడదు. చంద్రబాబు గారు మీకేమాత్రం తగది, మీరు ఆదర్శప్రాయంగా ఉండాలి. కానీ ఏమిటి చేసే కార్యక్రమాలు ఏంటి,
ఇప్పుడు నేను అనుకున్నాను, ఇది మరి చంద్రబాబు గారు అదృష్టవంతులు, బహుశా వర్షాలు కూడా బాగా వస్తాయేమో ఈ సంవత్సరం అని అనుకున్నాను నేను. తీరా వర్షాలు కాదు కదా, వరదలు వచ్చి గుణాలంతా కొట్టుకుపోయే పరిస్థితి, ఆ విజయవాడే గల్లంత అయ్యే పరిస్థితి చేసుకొచ్చేసింది. మరి మనం చూస్తున్నాం, అసలు శ్రీరామకృష్ణ కమిటీ ఆడ రాజధాని తగదు అన్నారు. బాగా సారవంతమైన పొలాలు, బాగా పంటలు మూడు కార్లు పండే పంటలు పండే బంగారు పొలాలు, అటువంటి చోట బీసీ సాయిల్స్ నల్లరేగడి పొలాలు, దానిలో ఫౌండేషన్స్ చాలా కష్టం, చాలా ఖరీదైతో కూడిన పని. అక్కడ క్యాపిటల్ పెట్టి అక్కడ అన్యాయం చేసి ఇప్పుడు మళ్ళా తగదంటూ నీకున్నటువంటి మీడియా మొత్తం ఉంది కాబట్టి ఆ మీడియాతో చూపిస్తున్నారు గొప్పగా, అది ఏమాత్రం నీళ్లు రాలేదు, రోడ్లన్నీ బాగా ఉన్నాయి, అంత బాగుంది నేను చెప్తున్నారు. మన పత్రికల్లో చూస్తుంటే హైకోర్టును కూడా 2 రోజులు మూసేయమన్నారంట, సెక్రటరీలో ఉన్న ఆఫీసర్లు అందరూ బయటకు వచ్చేసారట. ఇవన్నీ చూస్తున్నాం, ఏదో నిజాలు ఎట్లా ప్రజలకు తెలియకపోవు. ఆ పరిస్థితుల్లో మీరు ఈ విధంగా చేయడం తగునా చంద్రబాబు గారు? ఇది ఏమాత్రం తగదు. మీరు ఇంత అనుభవంతో 75వ సంవత్సరం నడుస్తుంది మీకు, ఈ పరిస్థితుల్లో సరైన పరిస్థితుల్లో నడవాలి కానీ రాష్ట్రాన్ని అభివృద్ధి పొందాలని నడపాలి కానీ దేశ రాష్ట్రానికి సౌభాగ్యం కలగజేయాలి కానీ ప్రజల జీవన ప్రమాణాలు పెంచాలి కానీ అట్లా కాకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబని నేను అడుగుతున్నాను. చంద్రబాబు గారు మీరు ఆదర్శప్రాయంగా ఉండండి, శేష జీవితమైన సక్రమంగా జరిపించండి, ప్రజలకు మేలు చేయండి, ఆదర్శమైన ముఖ్యమంత్రిని ఈ కాస్త టైంలోనే అనిపించుకోండి అని చంద్రబాబు గారికి మనవి చేస్తున్నాను. ఈ సందర్భంగా మన రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మనవి చేస్తున్నాను. యుద్ధం నిర్భాగ్యులు, అక్కడ చూస్తుంటే వరదలు వచ్చి చాలా జనాలు అవస్థలు పడుతున్నారు, లక్షలాది మంది జనాలు అవస్థ పడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా వారికి తగిన సహాయం చేయవలసిన పరిస్థితులు ఉంది, చాలామంది చేస్తున్నారు కూడా. ఆ సందర్భంగానే ఈ రాష్ట్ర రెండు రాష్ట్రాలు కూడా, తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ప్రజలు నష్టపోయారు. ఖమ్మం జిల్లాలో అక్కడంతా నష్టపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితుల్లో ఒక ఉడతాభక్తిగా నేను కూడా ఈ రెండు రాష్ట్రాలకి చేరి తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి కూడా 25 లక్షల రూపాయలు కంట్రిబ్యూట్ చేయదలుచుకున్నాను. అది నాకు ఉడతాభక్తిగానే, నేనేమి పెద్ద ఇది కాదు, 25 లక్షలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానివ్వండి, అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా నేను ఇవ్వదలుచుకున్నాను. అది రాష్ట్ర ప్రజలందరూ కూడా, జరుగుబాటు ఉండేవాళ్ళందరూ కూడా ప్రజలకు సహాయం చేయవలసిన అవసరం ఉంది. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కానివ్వండి, అక్కడ నష్టపోయిన ప్రజలందరినీ మనం ఆదుకోవాల్సిన వాళ్ళు. నిజంగా దేనావస్థ చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది. ఆ పరిస్థితుల్లో మనం తప్పనిసరిగా ప్రజలందరికీ సహాయం చేయవలసిన అవసరం ఉందని కూడా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు. సిఎంఆర్ చందన బ్రదర్స్ లో సూపర్ శ్రావణం ఆఫర్స్, డబుల్ బెనిఫిట్ ఆఫర్లు, ఛాలెంజింగ్ తగ్గింపు ధరలతో సరికొత్త వెరైటీలు. కాదంబరి పట్టు 3000 రూపాయలకే 2, లినెన్ బాటిక్ సారి 1499 రూపాయలకే 2, సిల్క్ కోటా జరీ సారీ 1699 రూపాయలకే 2, లాంగ్ ఫ్రాక్స్ 1998 రూపాయలకే 2, ప్లాజో సెట్స్ 666 రూపాయలకే 2, కుర్తీస్ 799 రూపాయలకే 2, గర్ల్స్ టాప్స్ 499 రూపాయలకే 2, బాయ్స్ షర్ట్స్ 550 రూపాయలు, బాయ్స్ ప్యాంట్స్ 750 రూపాయలు, 50% ఆఫ్ ఫ్రాక్స్ 1299 రూపాయలు, 50% ఆఫ్ గాగ్రాస్ 1399 రూపాయలు, 50% ఆఫ్ టీషర్ట్స్ 2 250 రూపాయలకే, మ్యాన్స్ జీన్స్ 3 999 రూపాయలకే, ట్విల్స్ షర్ట్స్ 2 899 రూపాయలకే. సిఎంఆర్ షాపింగ్ మాల్, చందన బ్రదర్స్, నెల్లూరు.